మార్నింగ్ డి ఫ్రెండ్స్ మై డియర్ బాయ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ రోజులాగానే ఈరోజు కూడా మనం క్లాస్ చెప్పుకుంటా ఉన్నాము ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు రివిడ్స్ అండ్ రివిటింగ్ రివిడ్స్ అంటే ఏంటివి ఆ రివిడ్స్ని ఉపయోగించి ఏ విధంగా రివిడ్స్ రివిటింగ్ చేసుకోవాలి అసలు ఈ రివిట్లు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ముందు ఒక ఒక మాట చెప్పుకుందాం రివిట్లు అంటే మనం నట్టు బోల్టేజ్ బిగిస్తాం కదా ఏవైనా మిషన్స్ కానీ లేకపోతే వ్యాంగ్లర్లు కానీ పైపులు కానీ మెటీరియల్ కానీ ఏవైనా కానీ మిషన్లు కానీ నట్టు బోల్టేజ్ బిగించేస్తాం అంటే టైట్ చేసేస్తాం లేకపోతే ఊడి తీసుకోవాలంటే ఊడి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అట్లనే ఈ రివిట్ అనేది కూడా అన్ని బిగించడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ తీసేయాలంటే తీసేయలేం తీసేయాలంటే పూర్తిగా రివిట్ను క్రాక్ చేసేయాలి అంటే బ్రేక్ చేసేస్తే కానీ ఇది ఊడి రాదు అంటే ఇది ఫాస్నింగ్స్ ఫాస్టర్స్లల్లో అంటే ఫాస్టర్స్ అంటే ఏంటివి బిగించుకునేటివి ఏవైతే నట్లు బోల్డ్లు రివిట్లు వెల్డింగు ఇవన్నీ కూడా జాయింట్ చేసేటివి కదా అతికిచ్చేటివే కదా సో అట్లా అతికిచ్చే దాంట్లలో అంటే మనం టైట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వాటిలల్లో పర్మనెంట్ ఫాస్టనర్స్ అని టెంపరవరీ ఫాస్టనర్స్ అని రెండు రకాల ఉంటాయి అన్నమాట అంటే టెంపరవరీ అంటే ఏంది ఇప్పుడు నట్టు బోల్ట్ ఉంది నట్టు బోల్ట్ను మనం రెగ్యులర్గా టైట్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఊరు తీసుకోవచ్చు అది టెంపరవరీ టెంపరవరీ ఫ్యాషనింగ్స్ అంటారు అంటే అవసరం ఉన్నప్పుడు బిగించుకోవచ్చు అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు అట్లనే పర్మనెంట్ ఫాస్టనర్స్ ఉన్నాయి అంటే ఒకసారి బిగించేస్తే ఇంకా దాన్ని జీవితంలో తీసేయలేం తీసేయాలంటే దానిలో పూర్తిగా బ్రేక్ చేసేయాలి అట్లాంటి వాటర్లో వచ్చేసి మనకు ఈ రివిట్లు తర్వాత వెల్డింగ్ వెల్డింగ్ చేస్తే కూడా మనము జాయింట్ చేయడం వెల్డింగ్ అంటే ఆ వెల్డింగ్ను ఊడిదీయాలంటే ఊడిదిలాం దాన్ని పూర్తిగా నాశనం చేయాలి అంటే పాడు చేయాల్సిందే అట్లాంటి దానిలో మనకు వచ్చేసి పర్మనెంట్ ఫాషనర్స్ అంటే ఫ్యాషనర్స్ అంటే బిగించుకునేటివి ఆ పర్మనెంట్ ఫ్యాషనర్స్లలో నట్లు బోల్ట్ ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం మనము ఇప్పుడు వచ్చేసి మనము పర్మనెంట్ ఫ్యాషనర్స్లలో రివిట్ల గురించి అనమాట సో రివిట్స్ రివిట్స్ అండ్ రివిటింగ్ చూద్దాం ఏం రాసిన రివిడ్స్ ఆర్ యూజ్ టు జాయింట్ టుగెదర్ టూ ఆర్ మోర్ సెట్ షీట్స్ ఆఫ్ మెటల్ పర్మనెంట్లీ అంటే రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఎన్ని షీట్లైనా కానీ పర్మనెంట్గా జాయింట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటివి రివిట్లు ఇన్ షీట్ మెటల్ వర్క్ రివిటింగ్ ఈజ్ డన్ వెదర్ బ్రేజింగ్ ఈస్ నాట్ సూటబుల్ వేర్ అంటే రివిటింగ్ అనేది మనము ఈ షీట్ మెటల్స్కు ఎక్కడ చేస్తామంటే బ్రేజింగ్ చేయడానికి వీలు కానప్పుడు ఏది షీట్ మెటల్స్ను బ్రేజింగ్ చేయడానికి అనుకూలంగా లేనప్పుడు రివిటింగ్ చేస్తాం అట్లనే ద స్ట్రక్చర్ చేంజెస్ ఓవింగ్ టు వెల్డింగ్ హీట్ ఒకవేళ ఆ స్ట్రక్చర్ ఏదైనా ఉంది అక్కడ ఆ వెల్డింగ్ అనేది వెల్డింగ్ చేసేటప్పుడు బాగా హీట్ అయిపోయి ఆ స్ట్రక్చర్ పాడయ్యేదానికి అవకాశం ఉన్నప్పుడు ఈ వెల్డింగ్ వెల్డింగ్ చేయకుండా రివిటింగ్ అనమాట అంటే ఏవైనా షీట్లు బొక్కలు పడ్డం కానీ పాడయ్యేటటువంటి హీట్లో పాడయ్యేటువంటి కండిషన్లో ఉన్నటువంటి షీట్లు సీట్ల దగ్గర వెల్డింగ్ చేసుకోకుండా రివిటింగ్ చేస్తాం అనమాట అట్లానే ద డిస్టార్షన్ డ్యూ టు వెల్డింగ్ కెనాట్ బీ ఈజీలీ రిమూవ్డ్ అంటే ఎక్కడైతే మనము వెల్డింగ్ చేసి వేస్ట్ చేసినప్పుడు కొద్దిగా డిస్టార్షన్ వస్తుంది అంటే డిస్టార్షన్ అంటే ఇప్పుడు చక్కగా పెట్టి వెల్డింగ్ చేసినాము ఒక పక్క వెల్డింగ్ చేసినప్పుడు చక్కగా పెట్టి వెల్డింగ్ చేసినప్పుడు ఒక పక్క అది కొంచెం ఒక పక్కకు వాలుతుంది అనమాట అది డిశ్చార్జన్ అట్లాంటి డిస్చార్షన్లు మళ్ళీ మనము సరిగ్గా చేసుకోవాలి ఇలాంటి రివిటింగ్లు చేసుకుంటాం అనమాట సో ఈ విధంగా మూడు విధాలుగా వెల్డింగ్ రివిటింగ్ అనేది చేసుకుంటాం అనమాట తర్వాత స్పెసిఫికేషన్ రివిట్ల యొక్క స్పెసిఫికేషన్ రివిట్స్ ఆర్ స్పెసిఫైడ్ బై దేర్ లెంగ్త్ మెటీరియల్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద హెడ్ ఇక్కడ బాగా గమనించండి ఈ రివి రివిట్లను ఏ విధంగా మనము పిలుస్తామంటే ఏ విధంగా మనం చెప్పాలంటే రివిట్ యొక్క లెంగ్త్ లెంగ్త్ అనేది మనకు హెడ్ కాకుండా మిగతా షాంకు భాగం అంతా కూడా మనకు లెంగ్త్ హెడ్ కాకుండా లెంగ్త్ షాంకు భాగం మాత్రమే లెంగ్త్ తర్వాత మెటీరియల్ అంటే ఈ రివిట్ అనేది ఏ మెటీరియల్ అల్యూమినియంతో తయారు చేసిండేదా మైల్డ్ స్టీల్తో తయారు చేసిండేదా లేకపోతే గన్ మెటల్వి లేకపోతే ఇంకా రకరకాల మెటీరియల్స్తో కాపర్వి అట్లా రకరకాల ఇత్తడు ఎట్లా రకరకాల మెటీరియల్స్ తయారు చేసినట్టు ఉంటాయి అన్నమాట సో అట్లా మెటీరియల్ని బట్టి అట్లనే సైజ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద హెడ్ ఈ హెడ్ యొక్క సైజ్ ఎంత ఉండాలా దాని షేప్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ రివిడ్ యొక్క హెడ్ వచ్చేసి మనకు పైన స్నాప్ హెడ్ రివిడ్ అనమాట పైన రౌండ్గా ఉంది ఇట్లా రౌండ్గా రాకుండా రకరకాల హెడ్లు ఉంటాయి అనమాట ఆ హెడ్లను బట్టి మనము దీంట్లో స్పెసిఫికేషన్ చేయాలన్నమాట తర్వాత రివిడ్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం

అంటే పైన ఓవెల్ షేప్ వచ్చి కింద టేపర్ వచ్చింటుంది హెడ్ కింద అది ఓవెల్ కౌంటర్ షింక్ తర్వాత మజ్రూమ్ హెడ్ మజ్రూమ్ అంటే పుట్టగొడుగు పుట్టగొడుగు లాంటి హెడ్ తర్వాత పాన్ హెడ్ ఇది పాన్ హెడ్ తర్వాత ఫ్లాట్ హెడ్ ఇట్లా షీట్ మెటల్స్లో ఎక్కువగా ఉపయోగపడేటువంటి రివిట్లు ఈ ఇవి అనమాట ఇంకా మనం మామూలుగా వెల్డింగ్ సైడ్ అంటే స్ట్రక్చరల్ సైడ్ పోతే కానీ ఇంకా రకరకాల షీట్ రకరకాల రివిట్స్ ఉన్నాయన్నమాట అవి వాటి గురించి ఇంకొక క్లాస్లో చెప్పుకుందాం ఇవి ఫస్ట్ మనం షీట్ మెటల్స్కి సంబంధించిన రివిడ్స్ని చూద్దాం అనమాట సరే ఈ మెటీరియల్స్ రివిట్లను తయారు చేసుకోవడానికి ఏ ఏ మెటీరియల్స్ను ఉపయోగిస్తారు రివిడ్స్ ఆర్ మేడ్ ఆఫ్ డక్టైల్ మెటల్ మెటీరియల్స్ లైక్ లో కార్బన్ షీట్ అంటే మైల్డ్ స్టీల్తో మైల్డ్ స్టీల్కు సంబంధించినది అంటే డక్టైల్ మెటీరియల్ అనమాట తర్వాత బ్రాస్తో తయారు ఉంటారు కాపర్తో తయారు ఉంటారు ఎల్లో బ్రాస్తో కూడా తయారు చేసి ఉంటారు అల్యూమినియంతో కూడా తయారు చేసి ఉంటారు ఆర్ దేర్ అలాయ్స్ అల్యూమినియము ఇంకా వాటిల అలాయ్స్తో కూడా ఈ రివిట్స్ని తయారు చేసి ఉంటారు సో ఇక్కడ మనకు షీట్ మెటల్ యొక్క రివిట్ల యొక్క మెటీరియల్ ఏంటంటే కన మనం చెప్పొచ్చు మైల్డ్ స్టీలు బ్రాసు కాపరు ఎల్లో బ్రాసు అల్యూమినియం అల్యూమినియం అలాయ్స్ ఇట్లా ఇట్లాంటి మెటీరియల్ అన్నీ కూడా మనము షీట్ మెటల్కు సంబంధించినటువంటి రివిట్లను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్స్ అన్ని ద లెంగ్త్ ఆఫ్ ద రివిట్ ఎల్ ఈజ్ ఇండికేటెడ్ బై ద షాంక్ లెంగ్త్ సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎల్ అనేది అంటే లెంగ్త్ షాంక్ లెంగ్త్ మాత్రమే ఎల్ అనేది చూపిస్తాం అంటే రివిట్ యొక్క లెంగ్త్ వచ్చేసి మనకు ఎల్ అనేది ఓన్లీ షాంక్ బాగా మాత్రమే మనకు షాంక్ రివిట్ లెంగ్త్ అవుతుంది రివిట్స్ ఆర్ సిలిండ్రికల్ రాడ్స్ హ్యావింగ్ హెడ్ ఆఫ్ వేరియస్ షేప్స్ ఇవి ఎక్కువగా కూడా రౌండ్ షేప్లలోనే ఉంటాయి రే రివిట్లన్నీ కూడా రౌండ్గానే ఉంటాయి వాటి యొక్క హెడ్స్ వచ్చేసి రకరకాల ఆకారాలలో ఉంటాయి దే ఆర్ యూస్డ్ ఫర్ అసెంబ్లింగ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ వర్క్ పీసెస్ టుగెదర్ వర్క్ పీసెస్ను రకరకాల వర్క్ పీసెస్ను టుగెదర్ అంటే కలిపేదానికి జాయిన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఉపయోగపడేటువంటి మెటీరియల్స్ అనమాట ఇది తర్వాత దీంట్లో పార్ట్స్ అంటే ఇది ఇవిటి యొక్క డయామీటర్ ఈ నుంచి ఇది డయామీటర్ రౌండ్గా ఉంటుంది ఇది లెంగ్త్ తర్వాత ఇది స్నాప్ హెడ్ ఇది రౌండ్గా ఉన్నటువంటి హెడ్ కాబట్టి దీన్ని స్నాప్ హెడ్ అని చెప్పేసి అంటారు తర్వాత షేప్ ఆఫ్ హెడ్ హెడ్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది ది షేప్ ఆఫ్ ద రివిట్ హెడ్ ఈస్ టు బీ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ఇంటెండెడ్ యూస్ ఆఫ్ ద వర్క్ వర్క్ పీస్ టు బీ రివిటెడ్ అంటే మనము ఎక్కడ ఏ ప్రాంతంలో దేని కొరకు వేట్లను అంటే ఎలాంటి వాట్లను రివిటింగ్ చేస్తున్నాం అనేది మనకు క్లియర్గా అర్థమై ఉండాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఆ రివిట్ యొక్క లైఫ్ ఏ విధంగా ఉండాలా అంటే మనం చేసినటువంటి ఆర్టికల్ యొక్క లైఫ్ ఖచ్చితంగా ఎంత ఉండాలనో దాన్ని నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగానే మనము రివిట్ని కూడా ఎన్నుకోవాలన్నమాట సో అట్లా ఈ షేప్ను ఎన్నుకోవాలన్నమాట తర్వాత డయామీటర్ ద డయామీటర్ ఈస్ టు బీ సెలెక్టెడ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్డ్ లెంగ్త్ ఎంత లెంగ్త్ మనకు అవసరం రివిట్ యొక్క లెంగ్త్ అంటే మనము రెండు షీట్లు మూడు షీట్లు నాలుగు షీట్లు అట్లా ఎన్ని షీట్లు పెడుతున్నాం అన్ని షీట్ల వరకు అన్ని మిల్లీమీటర్లు పెంచుకుంటా పోల్సి వస్తుంది అన్నమాట సో అట్లా లెంగ్త్ కూడా మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి ఎంత లెంగ్త్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలనేది లెంగ్త్ డయామీటర్ కూడా ఎంత సైజు హోల్ వేసినా ఆ హోల్కి ఎంత సైజు రివ్యూట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అని చూసుకోవాలా లెంగ్త్ కూడా అదే మాదిరిగా చూసుకోవాలన్నమాట టైప్స్ అండ్ యూజెస్ దీంట్లో టైప్స్ ఏవేవి ఉన్నాయి వాటి యొక్క ఉపయోగాలు ఏంటివి టైప్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫార్మ్ ఏంటిది స్నాప్ హెడ్ డ్రివిట్ స్నాప్ హెడ్ డ్రివిట్ అనేది ఈ విధంగా పైన జస్ట్ ఒక రౌండ్ ఉంటుంది హాఫ్ సర్కిల్ అది మనకు స్నాప్ హెడ్ డ్రివిట్ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫామ్ ఇట్ గివ్స్ ఏ వెరీ స్ట్రాంగ్ జాయింట్ స్నాప్ హెడ్ డ్రివిట్ అనేది జస్ట్ పైన హెడ్ రౌండ్గా ఉంటుంది అది కామన్గా ఉపయోగపడేటువంటిది దాన్ని ఎక్కువ శాతం ఎక్కువ అలాంటి షేప్స్ కలిగినటువంటి స్నాప్ హెడ్ డ్రివిట్ అనే ఉపయోగిస్తారు అనమాట తర్వాత పాన్ హెడ్ పాన్ హెడ్ అంటే పైన రౌండ్ లేకుండా ట్రిబిజమ్ లాగా పైన టేపర్గా పైకి పోయి ఉంటుంది అనమాట ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హెవీ స్ట్రక్చరల్ వర్క్ వేర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రివిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ రెవిటీ యొక్క స్ట్రెంత్ బాగా ఎక్కువగా దృఢంగా ఉండాలంటే కనుక ఇలాంటి పాన్ హెడ్ని వేసుకోవాలన్నమాట ఎందుకంటే స్ట్రక్చరల్ వర్క్లలో ఈ పాన్ హెడ్ అనేది కొద్దిగా బరువు ఎక్కువ తీసుకోగలిగినటువంటి రెడ్ హెడ్ రివిట్ అన్నమాట తర్వాత కోనికల్ కోనికల్ అంటే ట్రయాంగల్ షేప్ ఉంటుంది హెడ్ ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ లైట్ అసెంబ్లీ వేర్ రివిటింగ్ ఈజ్ డన్ బై హ్యాండ్ హామరింగ్ చేత్తో హామరింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న సింపుల్గా ఉన్నటువంటి వాటిని జాయింట్ చేసుకోవడానికి ఇట్లాంటి కోనిగా హెడ్ను ఉపయోగిస్తారనమాట తర్వాత కౌంటర్షింగ్ హెడ్ కౌంటర్షింగ్ షెడ్ షింగ్ హెడ్కు తర్వాత పాన్ హెడ్ హెడ్ పాన్ హెడ్ రివిట్కు తేడా వచ్చేసి పానీహెడ్కి వచ్చేసి కింద ఎక్కువ భాగం ఉంటుంది కౌంటర్షింక్ హెడ్కు పైన ఎక్కువ భాగం ఉంటుంది హెడ్లో అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ వేర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద రీవిట్ హెడ్ ఈజ్ టు బీ అవాయిడెడ్ అంటే ఇది షీట్ మెంటల్ లోపలికి పూర్తిగా వెళ్ళిపోయి పైన హెడ్ అనే భాగం కాన్ రాకుండా ఉండడానికి ఈ కౌంటర్షింక్ హెడ్ కౌంటర్ కౌంటర్ సంంగ్ హెడ్ను ఉపయోగిస్తారు అంటే ఇది పూర్తిగా పైన పై భాగంలో హెడ్ కాన్ రాకుండా లోపల భాగంలోనే సెట్ అయిపోయేదానికి ఇది అనుకూలంగా ఈ రివిట్ ఉపయోగిస్తారనమాట తర్వాత బైఫర్కేటెడ్ రివిట్ బైఫర్కేటెడ్ అంటే రెండు విధాలుగా రెండు పక్కలకి ఆ పక్కకి బక్కకు ఒత్తేసేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి రివిట్ ది షేప్ ఆఫ్ ద హెడ్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ అండ్ ద బైఫర్కేటెడ్ పోర్షన్ ఇస్ యూస్డ్ ఫర్ ఫ్యాషనింగ్ లైట్ పార్ట్స్ టిన్ ప్లేట్స్ లెదర్స్ ప్లాస్టిక్స్ ఎక్సెట్రా ఇది ఎక్కువ మనము పాతకాలం సైకిళ్లలో కింద లెదర్ లెదర్ సీట్ సీటు యొక్క లెదర్ కింది భాగంలో ఇట్లా ట్రివిట్లు వేసి ఉంటారు మీరు గమనిస్తే కానీ సీట్ సైకిల్ కింది భాగంలో ఉంటాయి లేదంటే కానీ లెదర్ 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 ఆర్టికల్స్ బ్యాగులు కానీ బూట్లు కానీ అటువంటి వాటికి కూడా ఇట్లా ట్రివిట్లను ఉపయోగిస్తారు అన్నమాట ఇది ఎక్కువగా లైట్ మెటీరియల్కు అంటే ప్లాస్టిక్స్ కానీ లెదర్ కానీ ప్లాస్టిక్ టిన్ ప్లేట్స్ టిన్ ప్లేట్స్ అంటే తగరం ప్లేట్లు అట్లా అటు వాటిలను రివిట్ రివిటింగ్ చేసుకోవడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ ఇది బాగా అర్థం చేసుకోండి తర్వాత రివిటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం రివిట్ జాయింట్లు ఏ విధంగా ఉంటాయి రివిటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటారు రివిట్ యొక్క ప్రొఫెషనల్ డైమెన్షన్స్ ఎన్స్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము సో ఈరోజు క్లాస్ ఇది మీరు దయచేసి బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి నా క్లాసులు రెగ్యులర్గా మీరు ఎప్పుడు అప్డేట్లో వినవచ్చు థ్యాంక్ యూ